హాయ్ అండి నమస్తే ద బుక్ ఆఫ్ మీర్దాదులో పదవ ఎపిసోడ్కు వచ్చేసామండి తొమ్మిదవ ఎపిసోడును మూడు నెలల క్రిందట పూర్తి చేయడం జరిగిందండి ఆ తర్వాత ఒక అనుకోని దుర్ఘటన జరిగి మా కుటుంబంలో ఒక మరణం సంభవించింది ఆ మరణ బాధను తట్టుకోవడం చాలా కష్టమైందండి ఆ తర్వాత ఆ బాధను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ మూడు నెలల తర్వాత ఈ పుస్తకాన్ని నేను మళ్ళీ చదవడం మొదలు పెడుతున్నానండి మరణం అనేదే సత్యము మనం జీవిస్తున్నదంతా కూడా ఒక భ్రమ మాయా అని నేను ఈ బాధలో తెలుసుకున్నానండి ఇక ఈ పుస్తకంలోకి ఇప్పుడు వెళ్ళిపోదామండి ఇక ఈ ఎపిసోడ్లో ముప్పై ఒకటవ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి ముప్పై ఒకటవ అధ్యాయము పేరు గుహలోకి బెథార్ రాజు మరి శమాదం రాక యుద్ధం శాంతి గురించి సంభాషణ మీర్దాద్ శమాదం బంధించడం నరోండా అంటున్నాడు నరోండా మాస్టర్ చెప్పడం అయిపోగానే అతడు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు బయట అటూ ఇటూ తిరుగుతున్న బరువైన అడుగుల చెప్పుడూ గుసగుస మాటల ధ్వనులు వినిపించాయి ఆయుధాలను ధరించిన అసాధారణమైన ఇద్దరు సైనికులు వాకిలికి అటు ఇటూ నిలబడ్డారు దూసిన కత్తులు సూర్యరశ్మిలో మిలమిలా మెరుస్తున్నాయి రాజ లాంఛనాలన్నీ ధరించిన ఒక యువరాజు వారి వెనకాల వచ్చాడు అతడి వెనక పిరికిగా నడుస్తూ క్షమాదం అతడి వెనక మరొక ఇద్దరు సైనికులు ప్రవేశించారు మంచు పర్వతాలలో చాలా బలవంతుడిగా ప్రసిద్ధి చెందిన పేరు మోసిన పాలకుడు ఆ రాజు ద్వారం దగ్గర ఒక క్షణం నిలబడి లోపల ఉన్న చిన్న బృందాన్ని వారి ముఖాలను పరీక్షగా చూశాడు విశాలమైన కాంతివంతమైన అతడి కళ్లను మాస్టర్పై నిలిపి తలవంచి ఇలా అన్నాడు ఇప్పుడు రాజు అంటున్నాడు రాజు మీర్దాద్ కీర్తి పర్వతాలలో పయనించి దూరంలో ఉన్న మా రాజధానికి చేరుకుంది వారి పట్ల మా గౌరవాన్ని చూపించుకోవటానికి వచ్చాం మీర్దాద్ అంటున్నాడు మీర్దాద్ కీర్తి అన్నది బయట ఉన్న అగ్ని లాంటిది అది రథాన్ని స్వారీ చేస్తుంది ఇంటి దగ్గర కర్ర ఊతంతో కుంటుతూ నడుస్తుంది అందుకు సాక్ష్యం ఈ సీనియర్ కీర్తి చంచలమైనది ఓ రాజా దానిని నమ్మకు రాజు కీర్తి యొక్క చెపల చిత్తత అత్యంత మధురంగా ఉంటుంది మనుష్యుల పెదాల మీద ఒకరి పేరును ముద్రించడం ఎంత మధురం మీర్దాద్ మనుష్యుల పెదాలపై దానిని ముద్రించడం కన్నా తీరంలోని ఇసుకపై దానిని వ్రాయడం మేలు అలలు గాలి దానిని తుడిచివేస్తాయి ఒక తుమ్ము దానిని తుడిచివేస్తుంది మనుష్యులతో తుడిచివేయబడవద్దు అనుకుంటే వారి పెదాల మీద మీ పేరును ముద్రించవద్దు వారి హృదయాలలో దానిని హత్తుకునేలా చేయండి రాజు మనుష్యుల హృదయాలు చాలా తాళాలతో తాళం వేయబడి ఉన్నాయి మీర్దాద్ తాళాలు చాలా ఉండవచ్చు కానీ తాళం చెవి ఒక్కటే రాజు ఆ తాళం చెవి మీ దగ్గర ఉందా దాని అవసరం నాకు చాలా ఉంది మీర్దాద్ అది మీ దగ్గర కూడా ఉంది రాజు నాకున్న విలువ కన్నా నన్ను ఎక్కువ అంచనా వేస్తున్నారు నా పొరుగువాడి హృదయంలో తాళం చెవి కోసం చాలా వెతికాను కానీ అది నాకు ఎక్కడా దొరకలేదు అతడు బలవంతుడైన ఒక రాజు నాతో యుద్ధం చేయటానికి ఆసక్తితో ఉన్నాడు స్వభావ సిద్ధంగా నేను శాంతి కామకుడిని అయినా తప్పనిసరిగా నేను యుద్ధానికి సంసిద్ధుడని కావలసి వచ్చింది నా కిరీటం ఆభరణాలతో నిండిన నా దుస్తులు మిమ్మల్ని మోసగించనీయకండి మాస్టర్ నేను వెతుకుతున్న తాళం చెవి వాటిలో నాకు కనిపించలేదు మీర్ దాద్ అవి తాళం చెవిని దాటుతాయే కానీ పట్టుకొని ఉండవు అవి మీ అడుగులకు అడ్డుపడతాయి మిమ్మల్ని ఆటంకపరుస్తాయి మీ కంటిని అవి దూరంగా తీసుకుపోయి మీ అన్వేషణని వృధా చేస్తాయి రాజు అలా అనడంలో మాస్టర్ ఉద్దేశ్యం ఏమిటి నా పొరుగువాడి హృదయంలోకి చొచ్చుకుపోయే తాళం చెవిని పొందటానికి నా కిరీటాన్ని నా దుస్తులను వదిలివెయ్యాలా మీర్దాద్ వాటిని ఉంచుకోవాలి అంటే మీ పొరుగువాడిని పోగొట్టుకోవాలి మీ పొరుగువాడిని పొందాలి అంటే వాటిని పోగొట్టుకోవాలి పొరుగువాడిని పోగొట్టుకోవడం అంటే ఎవరిని వారు పోగొట్టుకోవడమే రాజు అంత ఎక్కువ మూల్యం చెల్లించి నా పొరుగువాడి స్నేహం కొనలేను మీర్దాద్ అల్పమైన ఆధరకి మిమ్మల్ని మీరు కొనుక్కోలేరా రాజు నన్ను నేను కొనుక్కోవడమా ప్రతిఫలం చెల్లించటానికి నేనేమి ఓ ఖైదీని కాదు అంతేకాకుండా మంచి వేతనాలు పొంది యుద్ధ ఆయుధాలతో సంసిద్ధంగా ఉన్న సైన్యం ఉంది నన్ను కాపాడటానికి నా పొరుగువాడికి అంతకన్నా మంచి సైన్యం లేదు మీర్దాద్ ఒక మనిషికి లేదా ఒక వస్తువుకి ఖైదీగా ఉండటం భరించలేని భయంకరమైన నిర్బంధం సైన్యానికి కొన్ని వస్తువులకు ఖైదీగా ఉండటం అంటే విరామం లేని బహిష్కరణ ఒకదానిపై ఆధారపడి ఉండటం అంటే దాని నిర్బంధంలో ఉండటమే కాబట్టి ఒక్క దేవుడిపైనే ఆధారపడి ఉండాలి దేవుడికి ఖైదీగా ఉండటం అంటే నిజానికి స్వేచ్ఛగా ఉండటమే రాజు నేను నన్ను నా సింహాసనాన్ని నా ప్రజలని రక్షణ లేకుండా వదలనా మీర్దాద్ రక్షణ లేకుండా మిమ్మల్ని మీరు వదులుకోకూడదు రాజు అందుకే నేను సైన్యాన్ని పోషిస్తున్నాను మీర్దాద్ అందుకే మీ సైన్యాన్ని బర్త్రఫ్ చెయ్యండి రాజు నా పొరుగు రాజు నా రాజ్యంపై ఉప్పెనలా పడతాడు మీర్దాద్ మీ రాజ్యాన్ని అతడు ధ్వంసం చేయవచ్చు కానీ మిమ్మల్ని ఎవరూ మ్రింగలేరు రెండు చెరసాలలు ఏకం అయినా స్వేచ్ఛ కోసం ఒక చిన్న నిప్పుగూటిని చేయలేవు మీ జైలు నుంచి ఎవరైనా మిమ్మల్ని బయటకు పంపిస్తే సంతోషించండి మీ జైలులో ఉండటానికి వస్తే అతన్ని చూసి మీరు అసూయపడవద్దు రాజు ధైర్యానికి పేరు పొందిన ఒక జాతి వంశోద్ధారకుడిని నేను ఇతరుల మీద మేము ఎప్పుడూ యుద్ధం ప్రకటించం కానీ మాపై ఎవరైనా యుద్ధానికి దిగితే తప్పుకుని వెళ్ళం శత్రువుల శవాలపై జెండాలు ఎగరవేసి కానీ యుద్ధరంగాన్ని వెళ్ళం పురుగువాడిని అతడి మానానికి వదిలివేయమన్న మీ సలహా అనాలోచితం మీర్దాద్ అవును నేను శాంతిని కోరుకుంటున్నానని మీరు అనలేదా రాజు అవును నేను శాంతిని కోరుకుంటున్నాను మీర్దాద్ అయితే యుద్ధం చేయవద్దు రాజు ఒకడు నాపై పోరు సలపడానికి నిశ్చయించుకుంటే ఇద్దరి మధ్య శాంతి కోసం అతడితో నేను పోరాడక తప్పదు మీర్దాద్ అతడితో శాంతిగా ఉండటానికి అతనిని చంపుతారా ఎంత చిత్రమైన విషయం చనిపోయిన వారితో శాంతియుతంగా ఉండటంలో గొప్పతనం లేదు బ్రతికి ఉన్న వారితో శాంతియుతంగా ఉండటం ఒక సుగుణం ఒకవేళ ఎవరైనా బ్రతికి ఉన్న వారిలో కానీ ఏదేని వస్తువుతో కానీ తప్పనిసరిగా యుద్ధం చేయవలసి వస్తే ఎవరి అభిరుచులు అభిమతాలు అప్పుడప్పుడు మీ అభిరుచులకు మీ అభిమతాలకు విరుద్ధంగా ఉంటాయో అలాంటప్పుడు ఇలాంటి వాటినన్నింటినీ సృష్టించిన ఆ దేవుడితోనే యుద్ధం చేయండి ఈ పూర్ణ విశ్వంతో యుద్ధం చేయండి ఎందుకంటే అందులోని మీ మనస్సుని కలవరపరిచేవి మీ హృదయానికి ఇబ్బంది కలగజేసేవి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా మీ జీవితంలోకి ప్రవేశించేవి లెక్కకు మించి ఉన్నాయి రాజు నేను శాంతియుతంగా ఉన్నా నాతో పొరుగువాడు పోరుకు దిగితే ఏం చెయ్యాలి మీర్ పోరాడండి రాజు ఇప్పుడు సరియైన సలహా ఇచ్చారు మీర్ దాదు పోరాడండి కానీ మీ పొరుగువాడితో కాదు పొరుగువాడితో పోరాడటానికి కారణాలైన అన్నింటితోనూ యుద్ధం చేయండి మీ పొరుగువాడు మీతో ఎందుకు యుద్ధం చేస్తాడు మీవి నీలి కళ్ళు అతడివి కపిలవర్ణం కళ్ళు అయినందువలన మీరు దేవతల గురించి అతడు దయ్యాల గురించి కలలు కనడం వలన లేదా మీరు అతడిని మీలాగే ప్రేమించి అతడికి ఉన్న అన్నింటినీ మీవిగా చూడటం వల్లనా రాజా మీ దుస్తులు మీ సింహాసనము మీ ఐశ్వర్యము మీ ప్రఖ్యాతి మీరు వేటికైతే ఖైదీగా ఉన్నారో వాటి కోసం మీ పొరుగువాడు మీతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు ఒక బల్లెమైన అతడిపై ఎత్తకుండా మీరు అతడిని ఓడించాలనుకుంటున్నారా అతడికి తెలియకుండా అతడిపైకి వెళ్ళి వీటన్నింటి మీద యుద్ధం ప్రకటించండి వాటి పట్టులో నుంచి మీరు బయటపడి వాటిని జయించినప్పుడు వాటిని చెత్తకుప్పపై మీరు విసిరినప్పుడు మీ పొరుగువాడు తన దాడిని ఆపి కత్తిని ఒరలో పెట్టి తనకు తాను చెప్పుకుంటాడు ఈ వస్తువులకు విలువ ఉంటే నా పొరుగువాడు ఈ చెత్తకుప్ప మీదికి వాటిని విసరడు అని మీ పొరుగువాడు ఒకవేళ పిచ్చి నుంచి బయటపడకుండా ఆ చెత్తకుప్పనే మోసుకపోతే నష్టదాయకమైన ఆ బరువు నుంచి విముక్తి పొందినందుకు ఆనందించండి మీ పొరుగువాడి దుర్దశపై జాలిపడండి రాజు నా సంపద కంటే విలువైనది నా గౌరవం మీర్దాద్ భగవంతుడి సజీవమైన ప్రతిరూపమైన మనిషిగా ఉండటమే మనిషి యొక్క ఒకే గౌరవం మిగిలిన అన్ని ప్రతిష్టలు అప్రతిష్టలే మనుష్యుల ద్వారా ఇవ్వబడిన గౌరవం తిరిగి వారితోనే తీసుకోబడుతుంది ఖడ్గంతో తెచ్చుకున్న గౌరవాన్ని ఖడ్గమే తుడిచివేస్తుంది ఏ గౌరవానికైనా తుప్పుపట్టిన బాణానికి ఉన్నంత విలువ కూడా లేదు మండే కన్నీటి కన్నా ఒక రక్తపు చుక్క కన్నా దీని విలువ చాలా తక్కువ రాజు స్వేచ్ఛ నా స్వేచ్ఛ నా ప్రజల స్వేచ్ఛ గొప్ప త్యాగానికి అర్హమైనవి కాదా మీర్దాద్ నిజమైన స్వేచ్ఛ ఆత్మత్యాగానికి అర్హమైనది మీ పొరుగువాడి ఆయుధాలు దానిని తీసుకుని వెళ్ళలేవు మీ స్వంత ఆయుధాలు దానిని గెలువలేవు సమర్థించలేవు రణరంగం దాని పాలిట గోరి నిజమైన స్వేచ్ఛని సంపాదించుకునేది పోగొట్టుకునేది హృదయంలోనే మీకు యుద్ధం కావాలా మీ హృదయంలోనే యుద్ధం చేయండి మీ ప్రపంచాన్ని ఊపిరిసల పని పశువుల దొడ్డిగా చేసే ప్రతి ఆశని భయాన్ని వ్యర్థమైన కోరికని మీ హృదయం నుండి తొలగించండి అప్పుడు అది విశ్వం కన్నా విశాలంగా ఉండటం గమనిస్తారు ఆ విశ్వంలో మీ ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు ఏది మీకు అడ్డంకి కాదు ఈ ఒక్క యుద్ధం చేయటానికి మాత్రమే అర్హత ఉంది ఇలాంటి యుద్ధంలో మీరు నిమగ్నమై ఉంటే మిగిలిన యుద్ధాలకు మీకు సమయం ఉండదు అవి ఇంకా మీకు అసహ్యించుకునే పశుత్వంతో మీ మనస్సుని కలవరపెట్టి మిమ్మల్ని నిర్వీర్యం చేయటానికి మీతో మీరు సలిపే మహాయుద్ధంలో మీరు ఓడిపోవటానికి ఉద్దేశించబడిన పాపిష్టి కుయుక్తులుగా అనిపిస్తాయి అయితే ఇది ఒక పవిత్రమైన యుద్ధం మీ హృదయంలో సలిపే యుద్ధంలో నువ్వు జయించడం అన్నది ఓ మాసిపోని ప్రఖ్యాతి వేరే ఏ యుద్ధంలోనైనా జయం అన్నది ఘోరమైన ఓటమి కంటే అపజయం కంటే పనికిమాలినది మనుష్యులు సలిపే యుద్ధాలన్నీ ఘోరమైన విషయాలు మానవ యుద్ధాల ఘోరాలు ఇలా ఉంటాయి ఓడిన వాడిని గెలిచిన వాడిని ఓటమి ఒకే రకంగా వరిస్తుంది మీకు శాంతి కావాలా మాటలతో వ్రాసిన దస్తావేజుల్లో దానికోసం వెతకవద్దు రాళ్ళల్లో దానిని సమాధి చేయటానికి ప్రయత్నించవద్దు శాంతి అని వ్రాయగలిగిన కలం సులభంగా యుద్ధం అని వ్రాయగలుగుతుంది మనకు శాంతి కావాలి అని చెక్కే ఉలి మనకు యుద్ధం కావాలి అని కూడా సులభంగా చెక్కగలదు అంతేకాకుండా కాగితం రాయి కలం ఉలి వీటిని చెమటలు ఎదుర్కొంటాయి నాశనం అయ్యి తృప్పుపట్టిన మూల పదార్థాలు రసయోగం పొందుతాయి కానీ పవిత్ర అవగాహనతో ముట్టడింపబడ్డ మనిషి హృదయం అలా ఎన్నటికీ కాదు అవగాహనకి ఒకసారి ముసుగు తీసివేస్తే ఇంకా విజయం సాధించి హృదయంలో ఎప్పటికీ శాంతిస్థాపన చేసినట్లే యుద్ధంలో విభ్రాంతి కొలిపే ప్రపంచంలో కూడా అర్థం చేసుకునే హృదయం శాంతిగా ఉంటుంది అజ్ఞాన హృదయం రెండుగా విభజింపబడి ఉంటుంది విభజింపబడ్డ హృదయం ప్రపంచ విభజనకు కారణభూతమవుతుంది అలాంటి ప్రపంచం నిత్యం కలహాలను యుద్ధాలను కలుగచేస్తుంది తెలివిగల హృదయం సమైక్య అవిభాజ్య హృదయం అవిభాజ్య హృదయం అవిభాజ్య ప్రపంచాన్ని తయారు చేస్తుంది అవిభాజ్య ప్రపంచం కలహాలు లేకుండా శాంతియుతంగా ఉంటుంది ఎందుకంటే యుద్ధం చేయటానికి ఇద్దరూ ఉండాలి కదా అందుకనే మీ హృదయాలపై యుద్ధం చేసి దానిని అవిభాజ్యంగా చేసుకోండని సలహా ఇస్తున్నాను ఆ విజయం తెచ్చే బహుమతి శాశ్వతమైన శాంతి ఓ రాజా ఏ రాయిలోనైనా సింహాసనాన్ని మీరు చూడగలిగితే ఏ గుహలోనైనా కోటను కనిపెట్టగలిగితే సూర్యుడే మీ సింహాసనం అవటానికి నక్షత్రాలే మీ కోటలు అవటానికి చాలా సంతోషిస్తాయి తోటలోని ఏ పుష్పం అయినా మీకు బహుమతిగా తూగుతుందనుకుంటే ఏ పురుగైనా మీకు బోధకుడిగా పనికి వస్తుందనుకుంటే నక్షత్రాలే ఆనందంగా మీ యదమీదికి చేరుతాయి భూమియే మీ వేదిక కావటానికి సిద్ధంగా ఉంటుంది మీ హృదయాల్ని మీరు పాలించుకోగలిగినప్పుడు పేరుకు మాత్రం మీ శరీరాన్ని పాలించేవారు ఎవరైతే ఏముంది విశ్వం అంతా మీదే అయినప్పుడు భూమిలో ఈ భాగాన్ని పాలించేవారు ఎవరైతే ఏమిటంట విశ్వమంతా మీదే అయినప్పుడు భూమిలో ఈ భాగాన్నో మరి ఆ భాగాన్నో ఎవరో ఏలితే మీరు ఎందుకు లక్ష్య పెట్టాలి రాజు మీ మాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ నాకు యుద్ధం ప్రకృతి ధర్మం అనిపిస్తోంది సముద్రంలో చేపలు సదా యుద్ధం చేస్తూ ఉండవా బలహీనులు బలవంతులకి ఎరకాదా నేను ఎవ్వరికీ ఆహారం కాదల్చుకోలేదు మీర్దాత్ యుద్ధం అని మీకు అనిపించేది తనకు తాను పోషించుకోవటానికి తనను తాను వంశవృద్ధి కలిగించుకోవటానికి ప్రకృతి చేసే సహజ ప్రక్రియ బలహీనులు బలవంతులకి ఆహారం అయినట్లే బలవంతులు బలహీనులకి ఆహారం అవుతారు ప్రకృతిలో ఎవరు ప్రత్యేకంగా బలవంతులు ఎవరు ప్రత్యేకంగా బలహీనులు ఒక్క ప్రకృతే బలమైనది మిగిలినవన్నీ ప్రకృతి సంకల్పాలను అమలు జరుపుతూ మృత్యు ప్రవాహంలో కొట్టుకుపోయే దుర్బలులే చావులేని వారే బలవంతులని చెప్పవచ్చు మనిషికి చావు లేదు అతడు ప్రకృతి కన్నా బలవంతుడు కండబట్టని తన హృదయాన్ని చేరుకోవటానికే కండతో నిండిన ప్రకృతిని నాశనం చేస్తాడు వంశాన్ని వృద్ధి చేసుకునేది అందులో నుంచి బయటపడటానికే అపరిశుద్ధమైన తమ కోరికలను నిర్మలమైన జంతు ప్రవృత్తితో పోల్చి సమర్థించుకునేవారు వారిని ఎలుగుబంట్లు తోడేళ్లు నక్కలు అని పిలుచుకోనివ్వండి కానీ మనిషి అని చెప్పుకొని దానిని అపవిత్రం చేయనివ్వకండి మీర్దాదిని నమ్మి ప్రశాంతంగా ఉండండి ఓ రాజా రాజు మీర్దాద్ మంత్ర విద్యలో ఆరితేరినవాడని సీనియర్ చెప్పాడు అది నేను నమ్మడానికి అతడు కొన్ని నిదర్శనాలను ప్రదర్శించాలని కోరుకుంటున్నాను మీర్దాద్ మనిషిలో ఉన్న దేవుడి ముసుగు తీయడం అన్నదే మంత్రవిద్య అయితే మీర్దాద్ మంత్రగాడే నా మంత్ర విద్యకి నిదర్శనం కావాలా ప్రదర్శించమంటారా చూడండి నేనే నిదర్శనాన్ని ప్రదర్శనను పక్కన పెట్టండి మీరు ఏ పని చేయాలని వచ్చారో అది ఇప్పుడు కానియండి రాజు నీ పిచ్చి చేష్టలతో వినోదించడం కన్నా నాకు వేరే పని ఉందని చెప్పావు నువ్వు బెతార్ రాజు ఇంకొక రకమైన మంత్రగాడు అతడు వెంటనే తన కళను ప్రదర్శిస్తాడు తన మనుషులతో మీ గొలుసులు తెచ్చి ఈ దేవుడు మనిషి లేదా మనిషి దేవుడి కాళ్ళు చేతులు బంధించండి మన మంత్ర విద్య ఎలా ఉంటుందో అతడికి ఇక్కడ ఉన్నవారికి చూపిద్దాం నరోండ అంటున్నాడు నరోడా పశువుల్లా నలుగురు సైనికులు మాస్టర్ మీద పడి అతడి కాళ్ళు చేతులు కట్టేయడం మొదలెట్టారు కళ్ల ముందు జరుగుతున్నది సత్యము హాస్యానికో తెలియక ఏడుగురు ఒక్క క్షణం స్తబ్దులయ్యారు మైకేయన్ జమోరా మిగిలిన వారికన్నా ముందుగా ఆ అసహ్యకరమైన విషమస్థితిలోని విషయాన్ని గ్రహించారు రెచ్చిపోయిన సింహాల్లా సైనికుల మీదికి దూకారు వారిని అదుపులో పెడుతూ అభయం ఇస్తున్నట్లున్న మాస్టర్ కంఠధ్వని వినపడకుండా ఉంటే ఆ సైనికులను చంపేసేవారే మీర్దాద్ వారి కళను వారిని ప్రదర్శించనీయండి మైకేయన్ జమోరా వారి ఇష్టం వచ్చినట్లు వారిని ఉండనీయండి ఆ అగాధం కన్నా భయంకరమైనవి కావు ఈ సంకెళ్ళు తన అధికారాన్ని బెథర్ రాజు అధికారంతో సర్దుబాటు చేసుకొని క్షమాదంని సంతోషించనీయండి ఆ సర్దుబాటే వారిద్దరిని దూరం చేస్తుంది మైకేయన్ అంటున్నాడు మైకేయన్ మా మాస్టర్ను ఒక నేరస్తుడిలా బంధిస్తుంటే పక్కన నిలబడి చూస్తూ ఊరికే ఎలా ఉండగలం మీర్దాత్ నా గురించి ఎలాంటి ఆతృత వద్దు శాంతంగా ఉండండి ఏదో ఒకరోజు మీరు కూడా ఇదే చేస్తారు కానీ వారికి మీరు ఎలాంటి అపకారం చేయలేరు వారికి వారే అపకారం చేసుకుంటారు రాజు స్థిరమైన అధికారాన్ని పరంపరా హక్కుని ఎదిరించే ప్రతి మోసగాడికి ప్రతి నాటు వైద్యుడికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే క్షమాదం చూపిస్తూ ఈ పవిత్రమైన మనిషి ఈ సంస్థకి న్యాయమైన అధిపతి అతడి మాట అందరికీ శాసనం కావాలి దేని ఔదార్యాన్ని మీరు అనుభవిస్తున్నారో ఆ పవిత్రమైన ఆర్క్ నా రక్షణలో ఉంది ఆర్క్ దాని ఆస్తిపాస్తులు అన్నీ నా సంరక్షణలో ఉన్నాయి ఆర్క్ని చెడు ఉద్దేశ్యంతో తాకిన చేతిని నా ఖడ్గం తెగగొడుతుంది అందరూ ఇది తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి మళ్ళీ తన మనుష్యులతో ఈ దగా కోరుని ఈ వంచకుడిని బయటకు ఈడ్చండి అతడి ప్రమాదకరమైన సిద్ధాంతం ఆర్క్ని ఇప్పటికే చాలా వరకు నాశనం చేసింది ఇప్పటి నుంచి బెతార్ జైలులోని భయంకరమైన గోడలకు అతడిని బోధించనివ్వండి అతడిని తీసుకొని వెళ్ళండి నరోండా అంటున్నాడు నరోండా సైనికులు మాస్టర్ని బయటకు తీసుకొని వెళ్ళారు రాజు క్షమాదం ఆనందంతో కూడిన అతిశయంతో వారిని అనుసరించారు అశుభ సూచకమైన ఆ ఊరేగింపు వెనుక మాస్టర్నే చూస్తూ దుఃఖంతో మూసుకపోయిన నోళ్లతో బాధతో బ్రద్దలవుతున్న హృదయాలతో ఆ ఏడుగురు నడిచారు మాస్టర్ దృఢంగా నిర్దిష్టంగా ఎత్తినతలతో నడిచాడు కొంత దూరం నడిచాక వెనకకు తిరిగి మమ్మల్ని చూసి ఇలా అన్నాడు మీర్దాద్ మీర్దాద్ పట్ల నమ్మకంతో నిలకడగా ఉండండి నా ఆర్కుని ప్రారంభించి దానిని మీ ఆధీనంలో ఉంచే వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను రొండ బరువైన ధ్వనితో పాటు మాస్టర్ మాటలు కూడా చాలాసేపు మా చెవులలో మారుమ్రోగాయి ఇక్కడితో ముప్పై ఒకటవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక ముప్పై రెండవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ముప్పై రెండవ అధ్యాయము పేరు సహచరులను తన వైపుకు తిప్పుకోవాలన్న క్షమాదం విఫల ప్రయత్నం మీర్దాద్ రాక నమ్మక చుంబనం ఇవ్వడం నరోండా అంటున్నాడు నరోడా చలికాలం చాలా మంచుతో కొరికే చలితో వచ్చింది నిశ్శబ్దంగా ఉన్నాయి కప్పిన పర్వతాలు క్రింది లోయల్లో వాడిపోయిన పచ్చటి మాసికలు వాటి మధ్య అక్కడక్కడ మెలికలు తిరుగుతూ సముద్రం వైపు పయనించే చీలికల్లాంటి నీడలు కనిపిస్తున్నాయి ఆశ సందేహం పీడించాయి ఆ ఏడుగురిని మైకేయన్ మికాస్టర్ జెమోరా మాస్టర్ చెప్పినట్లే తిరిగి వస్తాడు అన్న నమ్మకంతో ఉన్నారు బెన్నూన్ హింబాల్ అబియార్ అతడి రాక విషయంలో సందిగ్ధంలో ఉన్నారు కానీ అందరూ భయంకరమైన శూన్యతను క్షోభ కలిగించే న్యూనతను అనుభవిస్తున్నారు ఆర్క్ ఉదాసీనంగా నిష్ఠూరంగా అతిథుల పట్ల అనాదరంగా ఆదరణ చూపించకుండా ఉంది విసుగు లేకుండా క్షమాదం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆర్క్లో నిరాసక్తతతో కూడిన నిశ్శబ్దం చోటు చేసుకుంటోంది మీర్దాద్ని నిర్బంధించినప్పటి నుంచి క్షమాదం తన దయతో మమ్మల్ని ముంచివేయటానికి ప్రయత్నించాడు మంచి ఆహారం సారాయి మాకు ఇవ్వచూపాడు ఆహారం మాకు శక్తినివ్వలేదు ద్రాక్షసార చైతన్యం కలిగించలేదు కట్టెలు బొగ్గులు ఎంత మండించినా అవి వేడిని ఇవ్వలేదు చాలా మర్యాదపూర్వకంగా ఎంతో అనురాగపూరితంగా అతడు ఉన్నా ఆ మర్యాద అనురాగం అతడి నుంచి మమ్మల్ని ఇంకా దూరం చేశాయి చాలా కాలం మాస్టర్ గురించి అతడు ఏమీ మాట్లాడలేదు చివరికి తన హృదయాన్ని తెరచి చెప్పాడు క్షమాదం అంటున్నాడు క్షమాదం మీర్దాద్ పట్ల నాకు అయిష్టత ఉందని మీరు నమ్మితే నా పట్ల మీరు తప్పు చేసినట్లే హృదయపూర్వకంగా అతడిని చూసి జాలి పడుతున్నాను మీర్దాద్ చెడ్డవాడు కాకపోవచ్చు కానీ అతడు భావనా ప్రపంచంలో విహరించే ప్రమాదకరమైన వ్యక్తి కఠినమైన యథార్థాలతో ఆనవాయితీలతో అలవాట్లతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో అతడు ప్రకటించిన సిద్ధాంతాలు ఆచరణయోగ్యం కానివి ఆమోదం పొందనివి కఠోర సత్యాన్ని ఎదుర్కొన్న క్షణమే అతడు అతడి అనుచరులు విషాదాన్ని చవిచూడక తప్పదు విషాదాంతం వైపు వెళ్ళక తప్పదు దాని గురించి నాకు ఖచ్చితంగా తెలుసు నా సహచరులను ఆ విపత్తు నుంచి కాపాడుకుంటాను యవ్వనపు దుడుకుతో ప్రేరేపించబడిన తెలివిగల మాటలను మీర్దాద్ చెప్పవచ్చు కానీ అతడి హృదయం గ్రుడ్డిది మొండిది పాపిష్టిది నా గుండెలో నిజమైన దేవుడి పట్ల భయం ఉంది నా తీర్పుకి బలాన్ని అధికారాన్ని ఇచ్చే ఎన్నో సంవత్సరాల వ్యవహార అనుభవం ఉంది నాకు ఆర్క్ని మరింత ప్రయోజనకరంగా నాకన్నా బాగా ఎవరు నడపగలిగేవారు మీతో కలిసి ఉంటూ మీకొక సోదరుడిగా తండ్రిగా నేను మెలగలేదా మన మనస్సులకు శాంతి మనకు సమృద్ధిగా సంపద లభించలేదా మనం ఇన్ని రోజులుగా నిర్మించుకుంటున్న దాన్ని ఒక ఆగంతకుడిచే పడగొట్టనిస్తామా నమ్మకం రాజ్యం ఏలే చోట అపనమ్మకాన్ని విత్తనిస్తామా శాంతి రాజ్యం ఏలే చోట అలజటికి తావు ఇస్తామా చెట్టు మీద ఉన్న పది పక్షుల కోసం చేతిలో ఉన్న ఒక్కగానొక్క పక్షిని వదిలివేయడం పిచ్చితనం మీకు నీడను ఇచ్చి దేవుడికి దగ్గరగా ఉంచి మనుష్యులు కోరుకునే వాటినన్నింటినీ సమకూర్చి ప్రపంచంలోని సంక్షోభం నుంచి తీవ్రమైన బాధల నుంచి దూరంగా ఉంచిన ఆర్క్ని మీర్ దాద్ వదులుకోమంటున్నాడు దానికి బదులు మీకు ఏం ఇస్తానని వాగ్దానం చేశాడు గుండెనొప్పులు నిరాశ దరిద్రం లాభం కోసం తరగని కొట్లాటలు అవి అంతకన్నా పనికిమాలినవన్నీ మీకు వాగ్దానం చేశాడు శూన్యంలో గాలిలో ఒక ఆర్క్ని మీకు ఇస్తానన్నాడు అది ఒక పిచ్చివాడి కళ పిల్లవాడి ఊహ ఒక తియ్యటి అసాధ్యం ఆర్క్ తల్లి స్థాపకుడైన నోవా కంటే ఇతడు ఏమైనా తెలివిగలవాడా అతడి వెర్రి కూతల గురించి మీరు ఆలోచించడం నన్ను చాలా బాధకు గురి చేస్తోంది మీర్దాదికి ప్రతికూలంగా బెతార్ రాజుకి ఫిర్యాదు చేసినప్పుడు ఆర్క్ పట్ల పవిత్రమైన దాని పద్ధతుల పట్ల నేను ద్రోహం చేసి ఉండవచ్చు కానీ అది మీ శ్రేయస్సు కోరి చేశాను కాబట్టి అదే నా ఉల్లంఘన దోషరహితమని ప్రకటించాలి మరీ ఆలస్యం కాకుండా ఆర్కును మిమ్మల్ని కాపాడాలనుకున్నాను భగవంతుడు నాతో ఉన్నాడు మిమ్మల్ని కాపాడాను నాతో కలిసి సంతోషంగా ఉండండి ఆర్క్ వినాశనాన్ని మన పాపిష్టి కన్నులతో చూసే అప్రతిష్ట నుంచి మనల్ని కాపాడినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలపండి అలాంటి అవమానాన్ని భరించి నేను మాత్రం బ్రతకగలిగేవాడిని కాదు నోవా ఆర్క్కి అతడి భగవంతుడి సేవలకు నేను పునరంకితం అవుతున్నాను ఇదివరకు లాగానే సంతోషంగా ఉంటే నా ఆనందం పూర్తి అవుతుంది నరొండ అంటున్నాడు నరొండ అది చెప్పి క్షమాదం ఏడ్చాడు అతడి కన్నీరు గొలిపింది ఎందుకంటే అవి ఒంటరివి కానీ మా హృదయాలలో కళ్ళలో వాటికి తోడు దొరకలేదు భడాందకారపు ముట్టడిలో చాలాసేపు ఉన్న పర్వతం పైన సూర్యుడు ప్రకాశించే తరుణంలో ఒక రోజు ఉదయం జమోరా హార్పుని తీసుకొని పాడడం మొదలు పెట్టాడు చలికి మొర్రిగా అయిన నా హార్పు పెదాలపై గడ్డ కట్టింది గానం మంచు నిర్బంధంలో ఉన్న నా హార్ప్ గుండె మంచులో ఇరుక్కుంది స్వప్నం ఓ హార్ప్ గానాన్ని కరిగించే ఊపిరి ఎక్కడా కలని కాపాడే చేయి ఎక్కడా బెతార్లోని చెరసాలలో గాలియాచక బెతార్ జైలుకి వెళ్ళి జైలుకి గుట్టుగా వెళ్ళి సంకెళ్ల నుంచి చేయినొకటి దొంగలించుకురా సూర్యకిరణములారా నీ డేగరెక్కలు ఆకాశమంతా వ్యాపించ దాని క్రింద రాజును నేనే బెతార్లోని జైలుకి దూరానున్న గూటికి ఎగిరిపోయే ఓనాయిగిల్ నా ఆకశాన గూబవలే దిక్కులేని బుక్కులేని అనాథనయితిని నేను నరోడా అంటున్నాడు నరోండా అతడి చేతులు శక్తి విహీనం కాగానే జమోరా నుంచి ఒక కన్నీటి చుక్క క్రిందికి జారిపడింది అతడి తల హార్పు మీదకు ఒరిగింది ఈ కన్నీటి చుక్క మాలో గూడు కట్టుకొని ఉన్న బాధని బహిర్గతం చేసింది కళ్ళు తూములని తెరచింది నాకు ఊపిరి ఆడటం లేదు అంటూ మైకేయన్ ఒక గెంతు గెంతి ద్వారం దగ్గరికి బయలులోకి వెళ్ళాడు జమోరా మికాస్టర్ నేను ద్వారం బయటకి వచ్చి ఆవరణ దాటాం అది నిషిద్ధమైన మైకేయన్ ఒక ఊపుతో బలంగా ఆ గడియలాగి తలుపును గంటి తెరిచాడు బోనులో నుంచి బయటపడ్డ పులిలా బయటపడ్డాడు మిగిలిన ముగ్గురు మైకేయన్ని అనుసరించారు సూర్యుడు చాలా వేడిగా ప్రకాశవంతంగా ఉన్నాడు అతడి కిరణాలు ఘనీభవించిన మంచుపై పడి వక్రీకరించి ఆ కాంతి కళ్ళు కనిపించకుండా చేశాయి చెట్లు లేకుండా మంచుతో కప్పబడ్డ కొండలు అలలులాగా కదిలాయి కనుచూపు మేరలో విచిత్రమైన రంగులతో అన్నీ ప్రకాశిస్తున్నాయి చెవులకు విసుగు పుట్టించేటంతటి నిశ్శబ్దం మా పాదాల క్రింద నలుగుతూ మంచు చేస్తున్న కరకర ధ్వని దానిని ఛేదించింది కానీ ఇబ్బందికరంగా ఉన్న మా శ్వాసలను లాలించి మా ప్రయత్నం లేకుండానే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళినట్లు అనిపించింది మైకేయన్ ధోరణిలో కూడా మార్పు వచ్చింది ఊపిరి తీసుకోగలగడం ఎంత బాగుంది కేవలం ఊపిరి తీసుకోవడం మొట్టమొదటిసారి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఊపిరి అంటే అర్థాన్ని గ్రహించినట్లనిపించింది కొద్ది దూరం నడిచిన తర్వాత మికాస్టర్ దూరంగా ఉన్న పర్వతం పైన నల్లగా ఉన్న దానిని చూశాడు ఒంటరిగా ఉన్న తోడేలని కొందరు గాలికి మంచు కరిగిపోయిన రాయి అని కొందరు అనుకుంటున్నారు కానీ అది మా వైపు కదలివస్తున్నట్లు కనిపించింది మేం కూడా దానివైపే నడవటానికి నిశ్చయించాం దగ్గరగా ఇంకా దగ్గరగా వచ్చేటప్పటికీ మనిషి రూపంలా కనిపించింది హఠాత్తుగా మైకేయన్ అతడే అతడే అని పెద్దగా అరుస్తూ ముందుకు దూకాడు అది అతడే ఆకర్షణీయమైన ఆ నడక రాజసంగా ఉండే అతడి ప్రవర్తన ఉన్నతంగా పైకెత్తిన తల అతడి దుస్తులతో వెంట్రుకలతో ఉల్లాసంగా గాలి దోబూచులాడింది అతడి ముఖంలోని పసుపుతో కూడిన కపిల వర్ణానికి సూర్యుడు మరింత రంగుని ఇచ్చాడు కలలుకనే అతడి కాటుక కళ్ళు పూర్వంలాగానే ప్రకాశిస్తూ నైర్మల్యాన్ని విజయం వల్ల సంతోషంతో ఉప్పొంగే ప్రేమని అలలుగా పంపించాయి చెక్క చెప్పులు ధరించిన అతడి సున్నితమైన పాదాలు మంచు ముద్దతో గులాబీ వర్ణం దాల్చాయి ముందుగా మైకేయన్ అతడిని సమీపించాడు అపస్మారక సంధి ప్రేలాపన చేస్తున్న వాడిలా ఏడుస్తూ నవ్వుతూ అతడి కాళ్లపై పడ్డాడు నా ఆత్మ నన్ను చేరుకుంది అని గొణిగాడు మిగిలిన ముగ్గురు అలానే చేశారు మాస్టర్ ఒకరి తర్వాత ఒకరిని లేవనెత్తి సున్నితంగా కౌగిలించుకొని ఇలా అన్నాడు మీర్దాద్ అంటున్నాడు మీర్దాద్ నమ్మకం యొక్క ముద్దుని అందుకోండి ఇప్పటి నుంచి నమ్మకంలోనే నిద్రిస్తారు నమ్మకంలోనే నిద్రలేస్తారు సందేహం అనేది ఇంకా మీ తలగడలో గూడుకట్టకూడదు సంశయం ఇంకా మీ అడుగుని స్తంభింపచేయకూడదు నరొండ అంటున్నాడు నరొండ ఆర్కులోనే ఉండిపోయిన నలుగురు గుమ్మంలో మాస్టర్ని చూడగానే దయ్యం అనుకుని భయపడ్డారు ఒక్కొక్కరిని పేరు పేరున పిలుస్తూ అభివాదం చేసినప్పుడు అతడి కంఠధ్వనిని విని వెంటనే పాదాలపై పడ్డారు క్షమాదం మాత్రం స్థానానికి అంటుకొని కూర్చున్నాడు మాస్టర్ నలుగురికి చేసినట్లే చెప్పినట్లే ముగ్గురికి అదే చేశాడు అదే చెప్పాడు పాలిపోతున్న ముఖంతో ఉణుకుతున్న పెదాలతో అనాలోచితంగా బెల్లుతో ఆడుకుంటున్న చేతులతో తల నుంచి పాదాల వరకు కంపిస్తూ క్షమాదం శూన్యంగా చూశాడు అకస్మాత్తుగా సీటులో నుంచి క్రిందికి జారి నిలబడి ఉన్న మాస్టర్ దగ్గరికి ప్రాకుతూ వెళ్ళి అతడి పాదాల చుట్టూ చేతులు వేసి భూమివైపు ముఖం పెట్టి వణుకుతున్న కంఠంతో నేను కూడా నమ్ముతాను అన్నాడు మాస్టర్ అతడిని కూడా లేవనెత్తాడు కానీ అతడిని ముద్దు పెట్టుకోకుండా ఇలా అన్నాడు మీర్దాద్ భయంతో క్షమాదం దేహాన్ని వణికించి నేను నమ్ముతున్నాను అని అనిపించింది అగాధం నుంచి బెతార్ జైలు నుంచి మీర్దాద్ని బయటకు తెచ్చిన మంత్రశక్తి ముందు క్షమాదం వణుకుతూ తల వంచాడు ప్రతీకారం గురించి క్షమాదం వణుకుతూ భయపడుతున్నాడు ఆ విషయంలో అతడు ప్రశాంతంగా ఉండవచ్చు నిజమైన సత్యం వైపు అతడు హృదయాన్ని మళ్లించని భయం వలన కలిగే నమ్మకం భయం యొక్క నురుగులాంటిది భయంతోనే పుట్టి భయంతోనే తగ్గుతుంది నిజమైన నమ్మకం ప్రేమ యొక్క కాడపైన తప్ప వేరే విధంగా వికసించదు అవగాహన దాని ఫలం భగవంతుడి పట్ల భయం ఉంటే అలాంటి భగవంతుడిని నమ్మవద్దు క్షమాదం అంటున్నాడు క్షమాదం వెనక్కి తగ్గి నేలపై చూపులు సారిస్తూ తన ఇంటిలోనే వెలివేయబడ్డ దౌర్భాగ్యుడు క్షమాదం నీ సేవకుడిగా ఒకరోజు ఉండి నీకు ఆహారము బట్టలు అందించే అవకాశం ఇవ్వు నీకు చాలా ఆకలిగా చలిగా ఉండి ఉంటుంది మీర్దాద్ అంటున్నాడు మీర్దాద్ వంటగదులకి తెలియని ఆహారము ఊలు నుంచి నిప్పు నుంచి గ్రహించలేని వేడి నా దగ్గర ఉన్నాయి క్షమాదం నా దగ్గర ఉన్న ఆహారాన్ని వేడిని ఎక్కువ విలువ చేసి మిగిలిన ఆహార పదార్థాలని మండే వస్తువులని తక్కువగా విలువ చేస్తే బాగుండును చూడండి శిఖరాల మీద చలి కరిగించటానికి సముద్రం వచ్చింది గడ్డకట్టిన సముద్రాన్ని కోటుగా ధరించటానికి శిఖరాలు ఆనందిస్తున్నాయి శిఖరాలు వాటి కోట్లలో వేడిగా ఉన్నాయి శిఖరాలపైన కొంచెంసేపు నిచ్చలంగా మంత్రముగ్ధురాలిలా ఉండటానికి సముద్రం సంతోషపడుతుంది కానీ అది కొంచెంసేపు మాత్రమే వసంత ఋతువు రాగానే నిద్రాణ స్థితిలో ఉన్న సర్పంలా తాత్కాలికంగా తాకట్టు పెట్టిన తన స్వేచ్ఛని తిరిగి అర్థిస్తూ మెలికలు తిరుగుతూ సాగుతుంది సముద్రం మళ్ళీ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకి పరిగెడుతుంది గాలిలోకి ఎగిరి ఆకాశంలో విహరిస్తుంది అది కావాలనుకున్న చోట తుంపరై కురుస్తుంది నీలాంటి మనుషులు కొందరు ఉన్నారు శమాదం వారి జీవితం ఎప్పుడూ చలికాలమే నిద్రాణ స్థితే వసంత ఋతువు శకునాన్ని ఇంకా అందుకోని వారే వారు చూడు మీర్దాదే ఆ శకునం జీవితానికి సంకేతం మీర్దాద్ చావు గంటకు కాదు ఇంకా ఎంతకాలం నిద్రాణ స్థితిలో ఉంటావు మనుష్యులు జీవించే జీవితము వారు చచ్చే చావు రెండూ నిద్రాణస్థితులే మనుష్యులను నుంచి లేపి వారి గుహల బయటకు పిలిచి చావు తెలియని జీవితపు స్వేచ్ఛలోకి నడిపించటానికే నేను వచ్చాను నా కోసం కాదు మీకోసమే నేను వచ్చాను నన్ను నమ్మండి నరొండ అంటున్నాడు నరొండ క్షమాదం నోరు మెదపకుండా నిచ్చలంగా నిలబడ్డాడు బెథార్ జైలు నుంచి ఏ ఉపాయంతో మాస్టర్ తప్పించుకున్నాడు అడగమని బెన్ను నా చెవిలో చెప్పాడు ఆ ప్రశ్న అడగటానికి నా నాలుక సహకరించలేదు అడగలేకపోయాను అయినప్పటికీ మాస్టర్ గ్రహించాడు మీర్దాద్ బెథార్ జైలు ఇప్పుడు జైలు కాదు అది ఒక పుణ్యస్థలం అయ్యింది బెతార్ రాజు ఇప్పుడు రాజు కాదు ఈరోజు అతడు మీలాగే పరితప్పించే వేదనతో నిండిన ఒక యాత్రికుడు బెన్నూన్ చీకటి చెరసాలను కూడా ప్రకాశించే రేవుని ద్వీపంగా మార్చవచ్చు అహంకారి అయిన రాజుని కూడా అతని రాళ్ల కిరీటాన్ని సత్యం అనే కిరీటం ముందు ఉంచేలా చేయవచ్చు గుర్రుమని ధ్వని చేసే సంఖ్యను కూడా దివ్యమైన సంగీతం ఇచ్చేలా చేయవచ్చు పవిత్ర అవగాహనకి ఏదీ అద్భుతమైన సంఘటన కాదు ఆ అవగాహన అద్భుతం నరోండ బెతార్ రాజు రాజ్యాన్ని త్యజించడం గురించి మాస్టర్ అన్న మాటలు మెరుపుల క్షమాదంని తాకాయి అతడి దేహం విపరీతంగా వణికింది అతడు చనిపోతాడేమోనని భయపడ్డాం వణికి మూర్చపోయాడు అతడిని మామూలు స్థితికి మళ్ళీ తీసుకురావటానికి చాలా కష్టపడవలసి వచ్చింది ఇక్కడితో ముప్పై రెండవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ముప్పై మూడవ అధ్యాయం నుంచి మొదలుపెట్టుకుందామండి థ్యాంక్ యూ